నమస్కారం, జేబీ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలోని వీఆర్జేసీ డిగ్రీ మహిళా కళాశాల సెమినార్ హాల్ నందు మార్పు సంస్థ భవిష్యత్తు కార్యాచరణలో భాగంగా సర్వసభ్య సమావేశం సంస్థ అధ్యక్షులు చిగురుపాటి పవన్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో మార్పు సంస్థ సభ్యులు వెంకట రామయ్య, విజయ్ కుమార్, శేషు, శ్రీహరి, మల్లేశ్వరరావు, రమాకాంత్, అన్వర్, శ్రీనివాసులు తదితరులు పాల్గొనగా ముఖ్య అతిథులుగా ఐసీడిఎస్ సూపర్వైజర్ శ్రీదేవి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మార్పు సంస్థ సభ్యులు బృందాలుగా ఏర్పడి సమాజ రుగ్మతులపై పనిచేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో మార్పు సంస్థ సభ్యులు మాట్లాడుతూ గ్రామాల పరిధిలో పాలక వర్గ ప్రభుత్వ అధికారుల వలన ప్రజలు ఏ విధంగా నష్టపోతున్నారో భిన్నంగా వివరించారు. అదేవిధంగా ఐసీడిఎస్ అధికారిని శ్రీదేవి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులకు కానీ బాలింత స్త్రీలకు కానీ పౌష్ట ఆహార విషయంలో లోపాలను మార్పు సంస్థ సభ్యులు తెలుసుకొని మాకు తెలియజేస్తే వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకొని బాలులకు న్యాయం జరిగేలా ప్రభుత్వ ఫలాలను పేదలకు అందిస్తామని అన్నారు. చివరగా సంస్థ వ్యవస్థాపకులు పవన్ మాట్లాడుతూ మార్పు సంస్థ వెనుకబడిన విషయాలలో మార్పు కోసం చైతన్యం కోసం పోరాడుతూ ప్రజలను చైతన్యవంతులను చేస్తోందని తెలిపారు. పంచాయతీ వాళ్ళు ఇంటింటికి కొళాయి లెక్క వేయడం జరిగింది, అంటే వీధి వీధికి. తద్వారా కొంతమంది ఉన్నవాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గరికి పైప్ లైన్ వేసుకుంటూ కొళాయి వేయడం జరిగింది. అయితే మా ఇంటికి ఉన్నటువంటి పరిస్థితులు, ఆర్థిక పరిస్థితుల మూలన మా ఇంట్లో వీలైన కారణంగా ఒక పర్లాం దూరంలో వాటర్ తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చేది. ఆ రోజుల్లో మా ఫాదర్ ఇచ్చినటువంటి 5-10 రూపాయలు దాచిపెట్టి 500 రూపాయలు నిలబెట్టి మా గ్రామంలో హరిజన వాళ్ళ కొళాయి లేదని చెప్పి ఒక పర్లాం దూరం పైప్ లైన్ లేదని చెప్పి ఆపేస్తే 500 డొనేట్ చేసి హరిజన వాడికి వాటర్ ఇప్పించిన ఘనత ఆ రోజు నుంచి ప్రజల దగ్గర శభాషణ తెచ్చుకొని చేస్తున్నాను. అలాగే దేవాలయాలు కూడా ఎన్నో రకాలుగా సహాయం అందించి ప్రజల చేత మనం పొందినటువంటి వ్యక్తి నేను. ఇక అక్కడి నుంచి ప్రస్థానం స్టార్ట్ చేస్తే పేదరికంలో 10 మందికి హెల్ప్ చేయాలనే ఒక ఉద్దేశం, అలాగే డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత నలుమూలల రాష్ట్ర నలుమూలల ఈరోజు అనేక రకాలైనటువంటి పనులు చేస్తుంటారు కాంట్రాక్ట్ వర్క్స్. తద్వారా కూడా సంపాదించే ప్రతి రూపాయిలో 10 రూపాయి సమాజ సేవ కోసమే చేస్తున్నాను. మీరు ఏం చెప్తారు నేను చేస్తా అని మిస్లీడ్ చేస్తానంటే నేను ఒప్పుకోను. మిస్లీడ్ చేస్తానంటే నేను ఒక్కడికి ఏర్పాటు చేయను, ఎవరిని చేయను. అంత పగిన పనిగా నేను చేస్తాను కాబట్టి నేను కంటిన్యూ ఉంటా ఆ పోస్ట్లో. కాబట్టి నువ్వు ఆలోచించుకో వ్యవస్థాపకులు శ్రీ జిగురుపాటి పవన్ కుమార్ అని అంటే నాకు అదే కావాలన్నా అన్నాడు, నాకు అదే కావాలన్నా అన్నాడు. అట్టయితే నేను నాకు ఇచ్చిన బాధ్యతని సమర్థవంతంగా నిర్వహిస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నా. అందరికీ ధన్యవాదాలు. సేవ్ సొసైటీ అనేది ఒక నినాదంగా ఉంటుంది, అసలు దాని పేరు చూస్తానే ఉద్దేశంతో చర్యల ప్రతి ఒక్కరు కూడా అది కనిపిస్తానే. సేవ్ సొసైటీ అంటే ఎప్పుడు సేవ చేయమంటాం, ఆపదలో ఉన్నప్పుడే సేవ చేయని అడుగుతాం, అంటే సొసైటీ ఆపదలో ఉంది అని ప్రతి ఒక్కరికి అది చూస్తానే అర్థం కావాలి అనే ఒక కాన్సెప్ట్తో దాన్ని పెట్టడం జరిగింది. కానీ మా ఇంటర్నల్ మా యొక్క ఎస్టీ డిపార్ట్మెంట్లో జరిగేటి మీద మేము చేస్తూ ఉంటాము. ఇక నేను మొత్తం వింటూ ఉంటే పవన్ నాకు ఒక వ్యక్తిగా మాత్రమే తెలుసు, బట్ ఇక్కడ ఒక శక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. అతను పవన్ ఇక్కడ చూస్తూ ఉంటే నాకు ఏమనిపించిందంటే ఇప్పుడు మన పవన్ గారి ఇంటి పేరులోనే చిగురుపాటి, అతని యొక్క సామాజిక దృక్పథంలో శిఖరాగ్ర సాటిలాగా ఉన్నాడు. అతను మన చెప్పడంలో చెప్పాడు ఇదే విధంగా ఈ సామాజిక కార్యకర్తగా మంచి దేశంలో మంచి సామాజిక కార్యకర్తగా నేను ఎదగాలని కోరుకుంటున్నాను అనే ఒక ఆశయ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అందరిలో వేగిగా అతను తయారవుతారని చెప్పి నాకైతే ఇక్కడ నమ్మకం అయితే ఏర్పడింది. ఎందుకంటే ఎప్పుడైనా మనం చూసినప్పుడు ఒక వ్యక్తి మనం పరిచయం అయినప్పుడు పేరు పెట్టే ఫస్ట్ మనకు ఒక ఫీల్ అనేది ఏర్పడుతుంది. అంతా యువత ఉన్నారు, ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. మిగతా కాలేజ్ స్టూడెంట్ ఉన్నప్పుడు ఒక అమ్మాయి అన్నం కన్నా కూడా పేరు కొంచెం అట్రాక్ట్ అవ్వచ్చు. అట్లా ఇక్కడ పేరు ఎందుకు సేవ చేస్తున్నాడు నాకైతే తెలియదు, కానీ మార్పు అంటే చెప్పేదానికి పలికేదానికి సింపుల్గా ఉంటుంది, బట్ దాన్ని సాధించాలంటే అత్యున్నతమైనటువంటి శక్తి సమర్థన అనేది ఉండాలన్నమాట. కాబట్టి ఒక ఒక పేరులోనే ఒక బలమైనటువంటి తెలివి
కలిగినటువంటి మార్పు అది ఒక సంస్థ కదా, దృష్టిలో ఒక శక్తిలాగా ముందుకు తీసుకెళ్తారన్న నమ్మకం కూడా ఉంది. దానికి ఇక్కడ మాట్లాడే వ్యక్తులు చూసినట్లయితే మన పవన్ గారు సరైన వ్యక్తులతోనే ముందుకు నడుస్తూ ఉన్నాడు అని చెప్పి నాకైతే ఒక ప్రగాఢ నమ్మకం ఏర్పడింది. ఏ కేంద్రం అయినా ఏ వర్క్ అయినా సరిగ్గా అందించడం లేదు, ఆ పౌష్టికాహార పథకాలు పట్టిస్తున్నారు అని మీరు మీ గ్రామాల్లో మీకు తెలిస్తే మాకు వెంటనే అంశాన్ని తెలియజేస్తే మా ద్వారా దాన్ని మేము పథకాలు పెట్టకుండా తప్పకుండా చూసుకుంటాం. మీరు ఆ బాధ్యత తప్పకుండా తీసుకోవాలని నిరుపేదలకి గవర్నమెంట్ ఇస్తున్న పౌష్టికాహారం అది పిల్లలు కాకుండా కొంతమంది వరకు దాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మాకు చాలా మార్పు సంస్థ 2010 జనవరి 12వ తేదీన జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము అనేక కార్యక్రమాలు నిర్వహించాము. విద్యా హక్కు చట్టం, అదేవిధంగా సమాచార హక్కు చట్టం, అదేవిధంగా అవినీతి వ్యతిరేక కార్యక్రమాలు, ఎమర్జెన్సీలో హాస్పిటల్ పేషెంట్స్ దగ్గరికి వెళ్ళి రక్తం ఇవ్వడం, మొక్కల పెంపకం, అదేవిధంగా జాతీయ స్థాయిలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కావచ్చు, సామాజిక కార్యకర్త ఇచ్చేటువంటి పిలుపు మేరకు ఈ 8 సంవత్సరాల్లో అనేక కార్యక్రమాలు, పాదయాత్రలు, నిరాహార దీక్షలు అనేక కార్యక్రమాలు జరపడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని భవిష్యత్తు కార్యాచరణలో భాగంగా కొన్ని అంశాల వారీగా విశదీకరించి ఆ స్థాయిలో పనిచేసే విధంగా ఒక్కో విభాగానికి ఒక్కొక్క ప్రత్యేక ప్రతినిధిని ఏర్పాటు చేసి భవిష్యత్తు కార్యాచరణని రూపొందించుకున్నాం. దానిలో భాగంగా సమాచార హక్కు చట్టం, ప్రభుత్వ విద్యా సంస్థల పరిరక్షణ, ప్రభుత్వ వైద్యం పరిరక్షణ, మనోవికాస కల్పన, ప్రత్యక్ష రక్తదానం, ప్రభుత్వ పథకాలు అమలు తీరు, అట్రాసిటీ కమిటీలో వాస్తవాలు, అదేవిధంగా యాంటీ కరప్షన్ టీమ్ అనే విభాగాలుగా మేము ఏర్పడి ఒక్కో విభాగానికి ఒక ప్రతినిధిని ఏర్పాటు చేసుకొని రాబోయే రోజుల్లో రాష్ట్ర స్థాయిలో కావచ్చు, అవసరమైతే జాతీయ స్థాయిలో కావచ్చు, ఒక మంచి సమాజ నిర్మాణ భాగంలో మేమందరం కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి ఈరోజు ప్రతిజ్ఞ చేశాము. అదేవిధంగా యువత కావచ్చు, రాజకీయ వ్యవస్థ కావచ్చు, ఎవరైనా సరే సమాజాన్ని ప్రేమించేటువంటి ప్రతి వ్యక్తికి మేము ఈరోజు ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరందరూ కూడా మాతో భాగస్వాములు కండి, మంచి సమాజాన్ని నిర్మించుకుందాం, అవినీతి రహిత సమాజం కోసం అందరూ ముందుకెళ్తాం. ఓటు విషయంలో కూడా మద్యం కానీ డబ్బు కానీ ప్రలోభాలు లోపడకుండా ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా మనందరం కూడా భాగస్వాములు అవుతామని ఈ వేదిక నుంచి పిలుపునిస్తున్నాం.